శివం యాదవ్, శ్రీ గురుభ్యో నమః. జ్యోతిషాస్త్రపరంగా ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం, రాశులు, లగ్నాలు, తర్వాత నక్షత్రాల గురించి మనం వెళ్తున్నప్పుడు ప్రతి నక్షత్రానికి ఒక క్యారెక్టర్ ఉంటుందని అనుకున్నాం. కాబట్టి మనకున్న 27 నక్షత్రాలు, మూడో నక్షత్రం ఏంటంటే కృతిక నక్షత్రం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఇక్కడ కృతిక నక్షత్రం వచ్చేసరికి, కృతిక నక్షత్రం అనేది మొదటి పాదం అనేది మేషరాశిలో ఉంటుంది, 2, 3, 4 పాదాలు వృషభ రాశిలో ఉంటాయి. అంటే ఇక్కడ ఏంటంటే ఆ నక్షత్రం ఉండే భావం, అంటే ఒక రాశి అంటే 30 డిగ్రీలు ఉంటాయి, 30 డిగ్రీలు అంటే 9 పాదాలు ఉంటాయి. ఇవన్నీ మనకు తెలిసిన విషయం అనమాట. సో ఒక్కొక్కటి ఏమవుతుందంటే, ఎక్కడైతే లాస్ట్ స్టేజ్, అంటే లాస్ట్ 3 డిగ్రీస్ ఆఫ్ మేషరాశిలో ఇక్కడ కృతిక నక్షత్రం మొదటి పాదం ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే రాశ్యాధిపతి చూస్తే కుజుడు ఉన్నాడు, తర్వాత నక్షత్రాధిపతి చూస్తే రవి. సో ఈ మొదటి పాదంలో ఉన్న వ్యక్తుల యొక్క క్యారెక్టర్ ఓ రకంగా ఉంటుంది, అలాగే 2, 3, 4 పాదాలు ఉన్న వ్యక్తి యొక్క క్యారెక్టర్ కూడా ఓ రకంగా ఉంటుంది. కానీ ఏంటంటే అక్కడ రాశ్యాధిపతి ఏంటంటే వృషభానికి శుక్రుడు అధిపతి, శుక్రుడు ప్లస్ రవి కాంబినేషన్ అది, ఇక్కడ కుజుడు ప్లస్ రవి కాంబినేషన్ అనమాట. సో కుజుడు రవి ఇద్దరు అగ్నితత్వం కలవాడు కాబట్టి మొదటి పాదం వాడుకున్నంత వేడి ఆవేశం అనేది 2, 3, 4 పాదాల వరకు ఉండదు. అది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే దే బై బర్త్, అంటే వాడు ఏ రాశిలో పుట్టారో రాశ్యాధిపతి యొక్క ఇది క్యారెక్టర్ కూడా తీసుకుంటాం, యాడ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి జన్మించాడు అనుకుందాం, వాళ్ళ అమ్మ ఎవరు, వాళ్ళ నాన్నగారు ఎవరు, దాన్ని బట్టి వీటికి ఎటువంటి వాసనలు వస్తాయి, అమ్మ పోలికరా, నాన్న పోలికరా, ఇవన్నీ కూడా మేము చెప్తుంటాం. అంతే కదండి మనం చెప్తాం. ఆ పోలికి ఎలా చెప్తున్నాం, అమ్మలాగా ఏదో కొన్ని యాక్టివిటీస్ వాడు చేస్తాడు కాబట్టి అమ్మ పోలిక ఉందిరా అని. ఇక్కడ అమ్మ అంటే ఏంటంటే ఆ భూమి, అంటే తల్లి యొక్క భావం అనేది. అలాగే ఏంటంటే ఆ రాశిలో ఉన్న నక్షత్రం కాబట్టి ఆ రాశి యొక్క ప్రభావం అనేది, ఆ రాశ్యాధిపతి ఎవరు ఉన్నాడో వాడి ప్రభావం అనేది ఆ నక్షత్రం మీద కొంత ఉంటుంది, మొదటి పాదం మీద. సహజంగా మొదటి పాదానికి రవితత్వం గల ఆలోచనలు, రవి అన్నవాడు స్టేటస్ గురించి ఆలోచించేవాడు, రవి అంటే ఆరోగ్యం గురించి ఆలోచించేవాడు, రవి అంటే ఒక వేడి, ఇలాంటి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఏవైనా అవన్నీ మనిషిలో కనబడుతుంటాయి అన్నమాట. అలాగే మనం 2, 3, 4 పాదాలకు వచ్చేసరికి ఏంటవుతుందంటే ఆ రాశ్యాధిపతి శుక్రుడే కాబట్టి ఒక రకమైన సున్నితమైన మనస్తత్వం, భోగ విలాసానికి సంబంధించిన మనస్తత్వం, లగ్జరీస్ గురించి ఆలోచించే ఒక మనస్తత్వం 2, 3, 4 పదాలకు ఉంటుంది బై బర్త్. కానీ రవి కాబట్టి ఏదున్నా అది సాధించుకోవడానికి చేసే ప్రయత్నాల్లో అంటే కాంట్రవర్సీగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు. వీళ్ళు ఏంటంటే 2, 3, 4 పదాల వాళ్ళకి వివాహం అయితే కానీ సెటిల్ అవ్వరు వాళ్ళకి. అంటే ఒక రకమైన వాసన చూస్తుంటారు, అవగాహన అవుతుంటారు, కానీ అది శరీరానికి దగ్గరగా అయి తనలో కలుపుకునే స్టేజ్ వచ్చేది వివాహం అంటాం. వివాహ అనంతరం వాళ్ళకి యోగాలు కొన్ని ఆరంభమవుతాయి. వెరేజ్ మొదటి పాదం వాళ్ళకి మొదటి నుండి బై బర్త్ ఇట్ సెల్ఫ్ ఉండి దాని ఒక ఏము గోలు థీమ్ పెట్టుకుని ముందుకెళ్ళగా చేసే ప్రయత్నాలు సక్సెస్ అయిపోతుంటారు అన్నమాట. సో ఇలాగా ఒకే నక్షత్రం అయినప్పటికీ ఈ పాదాలలో తేడా రావడం వల్ల ఏంటంటే రెండు రకాల భావాలు ఉన్న వ్యక్తులుగా కనబడతాయి. మనం అనుకుంటాం కృతిక నక్షత్రం కదా, ఈ అబ్బాయి ఇలాగున్నాడేంటి, ఆ అబ్బాయి ఇలాగున్నాడే అనుకుంటాం. పాదాన్ని బట్టి అక్కడ మార్పు అనేది జరుగుతుందన్నమాట. ఓకే, తర్వాత ఇంకొకటి ఏం ఆలోచించవలసి ఉందంటే ఈ నక్షత్రాధిపతి అయినటువంటి రవి కొన్ని కొన్ని ప్రదేశాల్లో ఉన్నప్పుడు యోగిస్తాడు. మీ జాతకంలో ఆ రవి అనేవాడు ఏ స్థానంలో ఉన్నాడు అని చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందన్నమాట. ఇక్కడ ఏ స్థానం అంటే రవి సాధారణంగా ఏంటంటే నెలకు ఒకసారి మనకు ఒక్కొక్క రాశిలో ఒక రాశి మారుతూ ఉంటాడు. ఈ 12 రాశులు 12 సంక్రమణాలు కదా మనం చెప్పుకుంటాము. కారణం ఏంటంటే రవి యొక్క సంచారం బట్టి మకరంలో అయితే మకర సంక్రాంతి వస్తుంది, అలాగే మనకు ఏ రాశిలోకి వెళ్తే ఆ రాశి యొక్క సంక్రమణం ఆరంభమవుతుందన్నమాట. సో రవి నెల కోసం మారుతున్నాడు కాబట్టి మీరు పుట్టిన టైంకి ఆ రవి ఉచ్చస్థానం ఉన్నాడా, నిత్యస్థరాశిలో ఉన్నాడా, శత్రుక్షేత్రం ఉన్నాడా, మిత్రక్షేత్రం ఉన్నాడా, అస్తంగతుడై ఉన్నాడు, అస్తంగతుడు రావడానికి అవకాశం లేదు అనుకోండి, శత్రుగ్రహంతో కలిసి ఉన్నాడా, మిత్రగ్రహంతో కలిసి ఉన్నాడా, ఇలాంటివన్నీ యొక్క ఇంపాక్ట్ అనేది మీ యొక్క క్యారెక్టరిస్టిక్ అనేది బయటపడుతుంటుందన్నమాట. అంటే రవి యొక్క నక్షత్రాధిపతి రవి అండి, రవి ఉండే ప్రదేశాన్ని బట్టి కొంత డిఫరెన్సియేషన్ ఆఫ్ ఆలోచనలు వస్తుంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రవి మంచి పొజిషన్లో ఉన్నాడు, అంటే మేషంలోనే ఉన్నాడు అనుకుందాం, నక్షత్రం చూస్తే మీది ఆల్మోస్ట్ కృతిక నక్షత్రం, రవి కూడా అక్కడే ఉన్నాడు అనుకోండి, అది ఒక రకమైన అద్భుతం చెప్తాం. అదే రవి ద్వితీయంలో ఉన్నాడు అనుకోండి, ఉచ్చస్థానం డిగ్రీస్ని బట్టి అది కూడా ఒక యోగమే చెప్తాం. తృతీయంలో ఉన్నాడు కూడా మిత్రుడింట్లో ఉన్నాడు, చతుర్థంలో మిత్రుడింట్లోని, పంచమ స్వక్షేత్రం ఉన్నాడు, షష్ఠస్థానం మిత్రుడు, సప్తమానికి వచ్చేసాడు అంటే తులారాశిలోకి వచ్చి ఉన్నాడు అనుకోండి, మీరు పుట్టిన టైంకి శత్రుక్షేత్రంలో ఉన్నట్ల, శత్రువు అంటే సెమీ శత్రువు అనుకోండి. అష్టమ కుజుడు మిత్రుడింట్లో ఉన్నాడు, భాగ్యం మళ్ళీ తీసుకునేసరికి
తొమ్మిదేళ్ళు వచ్చేసరికి మనకు గురువు ఇంట్లో ఉన్నాడు. గురువు అంటే అది సమోజ్యుడు, అంటే కొంతవరకు మిత్రత్వం ఉన్న వ్యక్తి. తర్వాత నైన్త్ టెన్త్ హౌస్ లెవెన్త్ హౌస్ అంటే మకర కుంభంలో ఉన్నాడు అనుకుంటారు మీరు పుట్టిన టైంకి. రెండు శత్రువు ఇంట్లో ఉన్నట్టే. సో అక్కడ శత్రువు ఉన్నాడు కాబట్టి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా మనకు కావాల్సిన స్ట్రెంగ్త్ రాకుండా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాగ ఏంటంటే మీ నక్షత్రాధిపతి ఉండే ప్రదేశము అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అలాగే మీ నక్షత్రాధిపతి ఉన్న ప్రదేశం రాశి తర్వాత దాని మీద ఏ గ్రహ దృష్టి ఉంది అనే దాని మీద కూడా కొంత మీకు వేరియేషన్ అనేది కనబడుతుంటుందన్నమాట. సో ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్ని మనం యాడ్ చేసుకుంటూ వెళ్తూ అసలు మీ లైఫ్లో అచీవ్మెంట్స్ ఎలా ఉంటాయి, మీరు ఏ రకంగా ఉన్నతమైన స్థాయికి వెళ్ళగలుగుతారు, ఏ స్టేజ్లో మీరు ఒక రేంజ్లో ముందుకెళ్తారు, దశ వచ్చినప్పుడు మీరు ఏ రకంగా ఉంటారు రవివార దశ, అదేవిధంగా మీకు అంతర్దశలో రవి వచ్చినప్పుడు ఏ రకంగా ఉంటుంది, ఇవన్నీ మనకి ఏంటంటే క్యాలిక్యులేట్ చేసుకుంటూ అనలైజ్ చేసేదే ఒక గ్రాఫ్లో తయారు చేసి చెప్పేదే జ్యోతిష్ శాస్త్రం అన్నమాట. సో అలాగే అనలైజ్ చేసి చెప్పి మీ దగ్గర ఒక కాపీ మీరు పెట్టినప్పుడు ఏంటంటే మీ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ కలర్స్. కుజుడు ఇంట్లో ఉన్నప్పుడు కుజుడితో కలిసి ఉన్నప్పుడు ఒక రకమైన ఆలోచన మీకు ఉంటాయి, అక్నిందత్వం. అలాగే ఇష్టమైన వాడు అంటే బుధుడు. బుధుడితో కలిసి ఉన్నప్పుడు బ్రెయిన్ షార్ప్నెస్ పెరిగిపోతుంటుంది. బుధుడు అస్తంగతం అవ్వడు. రవి ఎవరితో కలిస్తే వాడు అస్తంగతం అవుతారు తప్ప బుధుడికి రవికి కలిసి అస్తంగత్వం లేదు. అస్తంగతం అంటే స్ట్రెంగ్త్ తగ్గిపోవడం అంటూ లేదు. వాళ్ళిద్దరు మంచి మిత్రులు కూడా చెప్తామన్నమాట. ఏ రాశిలో కలిసినా వ్యాపార ధోరణి కలుస్తుంది, ఆలోచన శక్తి పెరుగుతుంది. ఇద్దరు కలిసి వ్యాపారం చేయాలి, ఏదైనా కొత్త రకంగా ఆర్థిక బలం పెంచుకోవాలి, ఏ రకంగా డబ్బు సంపాదించాలి, ఇటువంటి ఆలోచన తీసుకుని వచ్చేవాడు ఏంటంటే బుధుడితో కలిసినప్పుడు. చంద్రుడితో కలిశాడు అమావాస్య పౌర్ణిమలు అప్పుడు కలుస్తుంటారు అనుకోండి. చంద్రుడితో కలిశారు అనుకుందాం. చంద్రుడితో కలిసేసరికి ఎప్పుడు బర్నింగ్ ఆలోచనలు మైండ్లో ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ఏదో ఒక ఆలోచన ఆలోచన మనసుకు సంబంధించిన బర్నింగ్ ఇష్యూస్ ఎవరు ఉంటూనే ఉంటుంటాయి. అలాగే వాడు కుదురుతో కలిసి అనుకుంటుంది చంద్రమంగళ యోగం అయిపోతుంది, ఆస్తులు స్థిరాస్తులు పెరిగిపోతున్నట్టుగా ఉంటాయి. ఒకవేళ రవి కుదురుతో కలిసి రవి కుదురుతో కలిసాడు అనుకోండి, డెఫినెట్గా ఒక యోగంలో ఒక దోషం ఉందంటే ఆ దోషాన్ని కొంచెం బయట చూపించడానికి ప్రయత్నం చేస్తాడు. ఇలాగా ఈ రవితత్వం గల నక్షత్రం గల వాళ్ళు మీరు కాబట్టి మీ యొక్క జాతకంలో రవి ఉండే ప్రదేశాన్ని బట్టి ఎటువంటి సంస్కారాలు చేసుకోవాలి అనేది ఒక నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం పడుతుందన్నమాట. తీసుకోవాల్సిన సంస్కారాల్లో సరిగ్గా తీసుకుంటూ దానికి కావాల్సిన సాధన చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా మీ నక్షత్రానికి ఒక మీ యొక్క రాశికి అంటే నక్షత్రాధిపతి రవి రవి సంబంధించిన మంత్ర సాధనం అంటే సూర్య ఆరాధన చేయడం, ఓం గృణి సూర్య ఆదిత్యోం, ఇది సూర్యానుమూర్తికి సంబంధించిన మంత్రం అన్నమాట. ఈ మంత్రాన్ని నిత్యం సాధన చేసుకుని వెళ్తే కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు పడుతున్న ఇబ్బందుల నుండి బయటపడడానికి మీ నక్షత్రాధిపతి అయినటువంటి గ్రహం యొక్క సాధన చేయడం వల్ల బయటపడడానికి అవకాశం ఉంటుందన్నమాట. నక్షత్రాన్ని పుట్టిన సమయంలో ఉన్న నక్షత్రం, ఆ రోజంతా ఉన్న నక్షత్రం అన్నమాట. సో ఆ సమయంలో ఉన్న నక్షత్రం యొక్క ప్రభావం ఏమి పడుతుంది కాబట్టి ఆ మంత్రాన్ని దానికి సంబంధించి సాధన చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా కొన్ని సమస్యలకి చక్కటి పరిష్కార మార్గం కనబడుతుందన్నమాట. తర్వాత ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు చేస్తుంటారు, తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి ప్రయత్నం చేస్తుంటారు ఈ కృతిగా నక్షత్రం వాళ్ళు, అలాగే వాళ్ళు ఫారెన్ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటారు, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తుంటారు, వ్యాపారంలో డెవలప్ అవ్వడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఏదైనా ఈ మొదటి పాదంలో పుట్టేవాళ్ళు కుజరవి కాంబినేషన్స్లో ఉన్న కార్యక్రమాలు అంటే కుజుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి, రవి అంటే సూర్యమూర్తి, ఈ కాంబినేషన్ సంబంధించిన యాక్టివిటీస్ కానీ ఎక్కువ చేసుకుంటూ వెళ్తే సక్సెస్ఫుల్గా ముందు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే రెండు మూడు నాలుగు పదాల వాడు రాశ్యాధిపతి వచ్చే శుక్రుడు ప్లస్ అవి శుక్ర రవి అమ్మవారు సూర్యమూర్తి అంటే అమ్మవారు అయ్యవారు అంటే శివుని ఆరాధన లేదా సూర్య ఆరాధన ప్లస్ అమ్మవారు చండీ అమ్మవారు అనుకోండి దుర్గా అమ్మవారు ఇవి రెండు ప్యారలల్గా చేసుకోవడం అన్నమాట. అంటే సాయంకాలం టైంలో అమ్మవారి యొక్క సాధన చేసుకోవడం, మంత్ర సాధన సూర్యోదయ కాలం తర్వాత సూర్య నమస్కారం చేసుకోవడం, ఈ రకంగా చేసుకోవడం వల్ల ఏంటంటే ఎబిక్ రిలీఫ్ అనేది మీ నక్షత్రానికి బలము మీకు బలం పెరుగుతూ ఆత్మానికి అంటే మనం ఏ నక్షత్రం మీద పుట్టామో ఆ బలంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే సక్సెస్ఫుల్ అనేది బాగా కనబడుతుందన్నమాట. సో ఈ విధంగా చేసుకుంటే వెళ్ళండి, నక్షత్ర బలం అనేది పెరుగుతుంది, ఆలోచన శక్తి పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఎక్కడైతే డెఫిసిట్ అయ్యిందో రీప్లేస్మెంట్ ఆఫ్ ది స్ట్రెంగ్త్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే రీప్లేస్మెంట్ ఆఫ్ స్ట్రెంగ్త్ జరిగిందో ఆలోచన శక్తి పెరుగుతుంది, ఆటోమేటిక్ యు ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ యర్ లైఫ్ అని చెప్తామన్నమాట. సో ఎప్పుడైనా డిప్రెషన్స్లో ఉన్న కృతికా నక్షత్రం మొదటి పాదం వారు, అదేవిధంగా రెండు మూడు నాలుగు పాదాల వారు, ఒకటి సూర్య ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం, రెండవది సూర్య ఆరాధన అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం, ఈ విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే మాత్రం డెఫినెట్గా
సమస్యకు పరిష్కార మార్గం అనేది కనబడుతుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం భూయాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5,08. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.